అభిషేకార్చన పూజాంచ కర్షే భగవద్ధ్యానం ఓం
ఓం శాంతి ఓం శాంతి కేసి విజయమే ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సంప్రదాయాల్ని తెలియపరచాలనేటువంటి ఒక భావన చేత భారతీయుల యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూనే చక్కని క్రమశిక్షణతో విద్యను బోధిస్తూ తదంతర్భాగంగా మన యొక్క హైందవ ధర్మాన్ని వ్యాపింపజేయడానికి కోసమై ఇలాంటి ఈ ధార్మిక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా దేదీప్యమానంగా చాలా దివ్యంగా భవ్యంగా చక్కగా నవరాత్రి ఉత్సవాలు మన ఈ యొక్క విద్యా సంస్థల్లో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మంగళవారం మరియు మూలా నక్షత్రం కాబట్టి స్వామివారికి ఫలరసాభిషేకము, అమ్మవారికి కూడా ఫలరసాభిషేకాన్ని సరస్వతి అమ్మవారికి, ఎందుకంటే చక్కని విద్య సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి విద్యలకు అధిపతి విఘ్నేశ్వరుల యొక్క సిద్ధి బుద్ధి అనేటువంటి ఇరువురు భార్యలు కూడా బుద్ధి ద్వారా మనం అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సిద్ధించుకోవచ్చు. కాబట్టి అలాంటి సిద్ధి బుద్ధి వినాయకుడిని ఈరోజు ఫలరసాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చదువుల తల్లి అయినటువంటి సరస్వతి దేవి కూడా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు చక్కని అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా చాలా దివ్యంగా జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో మన హైందవ సనాతన ధర్మాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళ కలిగిపజేయడంలో ఈ యొక్క యాజమాన్యం నిజంగా ప్రశంసింపదగినటువంటి వాళ్ళు. అందులో భాగంగానే ఈరోజు ప్రతినిత్యము కూడా ఉదయము సాయంకాలము రెండు పూటలు కూడా చాలా దివ్యమైనటువంటి అభిషేకాలు అర్చనల కార్యక్రమాన్ని నిర్వర్తించబడుతుంది. అటు విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ తరగతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయాన్నే 7 గంటలకు పూజ మరియు సాయంకాలం 7 గంటలకు పూజ కార్యక్రమాన్ని విద్యార్థులందరి చేత కూడా సామూహికంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఆ విఘ్నేశ్వర స్వామి, ఆ చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కరుణా కటాక్ష వీక్షణలు ఇక్కడ చదువుతున్నటువంటి అందరి విద్యార్థులకు కూడా ఈ యాజమాన్యాన్ని ఎప్పటికీ కలిగింపజేయాలని చెప్పేసి కోరుతూ స్వస్తి.